ఉగ్రవాదానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న దాయాద దేశం పాక్ గుణపాఠం చెప్పే పనిలో మోదీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అంతర్జాతీయ యవనికపై పాక్ను ఒంటరి చేసే దిశగా అడుగులు చకచకా కదుపుతోంది. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు భారత్కు క్యూ కడుతున్నారు. మరోవైపు పుల్వామా ఘటనను కేంద్రం సీరియస్గా తీసుకుంది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు ప్రపంచ దేశాలను ఏకతాటిపైకి నడిపేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. ఉరి ఘటన తర్వాత పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన భారత్ ఇప్పుడు మరో యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. పుల్వామా ఘటనను చాలా సీరియస్గా తీసుకున్న మోదీ సర్కార్ పాక్ దుశ్చర్యలకు చరమగీతం పాడేందుకు నిశ్చయించుకుంది. మరోవైపు ఇప్పటికే పుల్వామా ఘటనను ఖండించిన యావత్తు ప్రపంచం ఇప్పుడు తన ప్రతినిధులను భారత్కు పంపుతున్నాయి. సౌత్ బ్లాక్లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో వివిధ దేశాల ప్రతినిధులతో భారత ప్రతినిధులు కీలక చర్చలు జరుపుతున్నారు. ఈ భేటికి సౌత్ కొరియా, స్వీడన్, స్లోవేకియా, ఫ్రాన్స్, స్పెయిన్, భూటాన్, జర్మనీ, హంగేరీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్, కెనడా, బ్రిటన్, రష్యా, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా, జపాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. మొత్తం మీద ఉగ్రవాదానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న పాక్కు బుద్ధి చెప్పేందుకు మోదీ ప్రభుత్వం ప్రపంచ దేశాలను ఏకతాటిపైకి తెస్తోంది. పుల్వామా ఘటనకు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న భారత్ పాక్ దమనకాండకు సరైన జవాబు చెబుతుందని దేశ పౌరులు ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆర్థికంగా కోలుకోలేని స్థితిలో ఉన్న పాక్ ఉగ్రవాద నిర్మూలనకు ఉపక్రమించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని యుఎన్ సహా ప్రపంచ దేశాలన్నీ హెచ్చరిస్తున్నాయి. నేషనల్ డెస్క్, భారత్ టుడే.